మానవత రేగర్ మీ మీరే ఓపెనింగ్ కామెంట్ చేయండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకి మీరిచ్చే సమాధానం ఏంటి? సమాధానం ఏమంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఇట్లాంటివంటి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. ఆయన కనపడదంటే ఎవరు అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరు బయట వ్యక్తులు ఎవరు పదవులు ఎవరికి వచ్చిందో చెప్పట్లే స్పష్టంగా. ఎవరికి ఇచ్చాం పదవులు? అందరూ కూడా సమర్థులకు, ప్రజల్లో ఆకర్షణ వాళ్ళకే వచ్చినాయి, కష్టపడ్డ వాళ్ళకి వచ్చినాయి, ఎవరికి కుబేర్లకి లే. ఎలాంటి నాకు కూడా వచ్చింది ప్రచార కమిటీలో ఒక విద్యార్థి నాయకుడుగా. నా మరి నేను ఏమాత్రం డబ్బులు పెట్టగలుగుతా చెప్పండి? ఉస్మానియా జేఏసీ విద్యార్థి నాయకుడుగా రాహుల్ గాంధీ గారు నాకు ప్రచార కమిటీలు ఇచ్చారు, అత్యంత ప్రతిష్టాత్మకమైన దాంట్లో. మరి మరి వారు చూడలేదా? అంటే ఎవరికి ఇచ్చారో చెప్పలేదు. అంటే వారు ముందే ఏదో స్కెచ్ తీసుకొని పార్టీ మీద పోయేటప్పుడు పొగ పోదామని సిద్ధపడి ఇక కనపడుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఆ విధంగా మాట్లాడాలా వాళ్ళకి? అసలు సోమరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అసలు ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన వచ్చి పార్టీకి? నాకున్నటువంటి లేదు ఆయనకి. నేను 98లో నేను ఎన్ఎస్ఐ కార్యకర్తగా ఉన్న ఖమ్మం జిల్లాలో. అప్పుడు మరి ఆయన పార్టీలో లేడు, ఎక్కడో అమెరికాలోనో ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ముక్కు మొహం పార్టీ తెలవనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భువనగిరి ఎంపీ చేస్తే మరి ఆయన అనుకుంటుంటే నేను నాదే బలం అనుకుంటున్నాను. ఆయన అంత బలవంతులైనప్పుడు ఎందుకు ఓడిపోయాడు మరి భువనగిరి ఎన్నికల్లో? మన 2014 ఎన్నికల్లో ఓకే అది పార్టీ గుర్తు, పార్టీ కన్నా పెద్దవాళ్ళు ఎవరు కాదు. అంటే మీరు ఇలా రాష్ట్ర పార్టీని విమర్శిస్తున్నారంటే మరి రాహుల్ గాంధీ గారిని విమర్శించినట్టే. రాహుల్ గాంధీ గారు పెట్టిన మనుషులే కదా వీళ్ళంతా, రాహుల్ గాంధీ గారు ఆమోద ముద్ర వేసిన మనుషులే కదా. ఒకవేళ సురేష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, సురేష్ రెడ్డి గారికి ఎందుకు లిస్టు విడుదల చేసినామంటే మేము ఏం చెప్తున్నామంటే సురేష్ రెడ్డి గారికి ఇంత ప్రాధాన్యమైనటువంటి ప్రతి కమిటీలో కూడా ప్రాధాన్యత ఇచ్చినా సరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని లాక్కున్నది, కొనుక్కున్నదని సమాధానం చెప్పడానికే, తెలంగాణ ప్రజలందరికీ సమాధానం చెప్పడానికి. కొనుక్కున్న తర్వాత పోనీ, మీరు కొనుక్కున్నారా అని మీరు అంటున్నారు. అదే అయితే ఆయన మారిపోయిన తర్వాత కమిటీలో ఇందులో పేరు చూపించిన ఇంత ప్రయారిటీ ఇచ్చినా సరే, ఇంత ప్రాధాన్యత ఇచ్చినా సరే, ఇంత ప్రాధాన్యత ఇచ్చినా సరే ఆయన పోయిండు అంటే దాని అర్థం ఏంది? అంటే ఏయో తాయిలాలో ఏయో ప్రలోభాల గురి చేసిన అర్థమే కదా. రైట్ రైట్ రైట్. మానవతాయ్ గారు, మీరు ఓయూ జేఏసీ నుంచి రిప్రజెంట్ చేస్తూ అప్పుడు ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి, అక్కడ చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఇప్పుడు ఉన్నారు.